नेल्लूरु जिल्ला डेक्किली मंडलं कुप्पायपालेम ग्रामं कोंडय्य विजयम दंपतुल कुमारुडु तेजस् पचकामेर्लु मरियु विल्सन् अने कोत्त रकमैन व्याधितो बाधपडुतुन्नाडु। ఆపరేషన్ కోసం 18 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు వారి బంధువుల నుంచి 5 లక్షల వరకు అప్పు చేశారు। దాతలు ముందుకు వచ్చి తమ బిడ్డను ఆదుకోవాలని తేజస్ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు। మా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దక్కిలి మండలం మా బాబు తేజస్ వయసు 7 సంవత్సరాలు। మా బాబుకి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడు బాలేకొండ వస్తే తిరుపతి తీసుకెళ్ళాము। అక్కడికి తీసుకెళ్లిన తర్వాత రూయాల కొన్ని రకాల చెకప్లు చేసి మీరు ఇక్కడ కాదు చెన్నై వెళ్ళిపోండి అని చెప్పి చెన్నై రామచంద్ర మెడికల్స్ తీసుకెళ్లాను। అక్కడ వాళ్ళు ఒక 2 నెలల పాటు రకరకాల పరీక్షలు ఏం చేశారు, లివర్ బయాప్సీ అని, బోన్ మెరో టెస్ట్ అని, ఎన్నుముక్కుకి ప్లస్ 24 అవర్ యూరిన్ టెస్ట్ అని ఇలా రకరకాల టెస్ట్లు అన్ని చేసి 2 నెలలకి ఒక 2 లక్షల పైన ఖర్చు అయింది అక్కడ మాకు। ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే విల్సన్ డిసీజ్ అని చెప్పి చెప్పడం జరిగింది। ఈ విల్సన్ డిసీజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ బాబుకి జాండిస్ వచ్చేస్తుంది కామెర్లు, కాబట్టి మీరు ప్రతి నెల వచ్చి చెకప్లు చేయించుకుంటూ బాబుకి రెగ్యులర్గా మందులు వాడుకోవాలి, అలా ఉంటే బాగుంటుంది, లేదంటే మీరు లివర్ మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది। అంత ఆర్థిక స్తోమత లేని నేనేం చేశానంటే సరే చెన్నై ఎగ్మూరు బేబీ హాస్పిటల్కి వెళ్తే ఏదైనా బాగవుతుందేమో అని హోప్తో అక్కడికి వెళ్ళడం జరిగింది। అక్కడ గత 4 సంవత్సరాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాం, బాబు రోజు మాటలు మింగుతూనే ఉన్నాడు। అయితే వాళ్ళు బాగవుతుంది బాగవుతుందని చెప్పారు, కానీ ఒక 3 నెలల ముందు మళ్ళీ జాండిస్ రావడంతో తీసుకెళ్ళి జాయిన్ చేశాను। జాయిన్ చేస్తే అప్పుడు పరీక్షలు చేసిన డాక్టర్లు ఏం చెప్పారంటే ఇంకా లాభం లేదు బాబుకి, ఇప్పటికి బాగా ముదిరిపోయింది, అదే కాకుండా బ్లాడర్ కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, కాపర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి, కాబట్టి మీరు ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం మంచిది, లేదంటే లేట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సి ఉంటుంది, బాబు యాక్టివ్గా ఉండేటప్పుడే తెచ్చుకుంటే మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది। అని వెంటనే నేను గ్లోబల్ హాస్పిటల్కి వెళ్ళాను। గ్లోబల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 25 లక్షలు చెప్పారు। ఆ తర్వాత మనకు అంత ఆర్థిక స్తోమత లేక చేయించుకోలేని పరిస్థితుల్లో మళ్ళీ కావేరీ హాస్పిటల్కి రావడం, కావేరీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కావేరీ హాస్పిటల్లో వాళ్ళు 23 లాక్స్కి 23 లక్షలకి ఆపరేషన్ చేస్తామని చెప్పారు। అయితే ముందు మీ ఇద్దరికి టెస్టులు చేసుకొని తర్వాత ఫర్దర్ పోండి అని చెప్పి చెప్పడం జరిగింది। దానికని చెప్పి మా బాబుకి మా మిస్సెస్కి ఇద్దరికి లివరు డోనరు అండ్ రిసిపెంట్ టెస్ట్ దాత టెస్ట్లు అన్నీ చేయించడం జరిగింది। దానికి ఒక 2 లక్షల పైనే ఖర్చు అవడం జరిగింది। ఇప్పుడు మా భార్య ఇచ్చేదానికి రెడీగా ఉండదు, బాబుకి ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీగా ఉంది, అయితే మాకు అంత ఆర్థిక స్తోమత లేదు, ఎవరినో సహాయం చేసే దాతలు ఉంటారనేసి ఈ విధంగా మీడియా మూలంగా కోరుకోవడం జరుగుతుంది। పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ నుంచి నేను మాట్లాడడం జరుగుతుంది। మేము పిల్లల కోసం పనిచేస్తామండి 2 తెలుగు రాష్ట్రాల్లో। ఇది తేజస్ వాళ్ళ ఫాదర్ మాకు ఈ యొక్క బాబుకి బాగలేదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది, దాని తరఫున మేము మా వంతు మేము సహాయం చేస్తున్నాం। అలాగే ఈరోజు మీడియా మిత్రుల ద్వారా బయట ఇంకా ఎక్కువ చాలామంది దాతలు ఆశిస్తున్నాము,